క్రూడల్ రేట్ పెరిగిందని పెట్రోల్ రేట్ పెంచేశారు. ఇప్పుడు క్రూడల్ తగ్గిందని పెట్రోల్ రేట్ ఏం తగ్గించారంట. తగ్గిన క్రూడల్ రేట్ కి పెట్రోల్ రేట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇది అన్యాయం కాదా? ఇది మన అమాయకత్వమా లేక వాళ్ళ మూర్ఖత్వమా? ఎందుకు మనం సైలెంట్ గా ఉండాలి? ఒకటేమో కస్టమ్ డ్యూటీ అంటారు, మరొకటి ఎక్సైజ్ డ్యూటీ అంట. మళ్ళీ సెపరేట్ గా స్టేట్ లో వాట్ కలుపుతున్నారు. ఎన్ని ట్యాక్సులు కట్టుకుంటూ పోవాలత్త? ఎన్నికైనా ప్రతి ప్రభుత్వానికి పెట్రోల్ రెండు దారులు ఇస్తుంది, ఒకటి రేట్ పెంచమని, ఒకటి తగ్గించమని. మేము తగ్గించమని అడుగుతాం, వాళ్ళు పెంచుకుంటూ పోతారు. ఒక్కసారి తగ్గించడానికి ట్రై చేయరా ఒక్కసారి? ఏడాది క్రితం క్రూడాలు $110 ఉండేది, మనం పెట్రోల్ $76 ఉండేది. ఈరోజు క్రూడాలు బాగా తగ్గిందత్త. క్రూడాలు $50 వచ్చినందుకు పెట్రోల్ ₹40 వస్తుంది అనుకున్నా అత్త, ₹40 వస్తుంది అనుకున్నా. తగ్గించడం అంటే ₹3 తగ్గించడం కాదత్త, తగ్గించారని జనం నమ్మేలా తగ్గించడం. అందుకే ప్రభుత్వం ఎన్ని చెప్పినా పెట్రోల్ రేట్ తగ్గిందని జనం అనుకోవడం లేదత్త. రాష్ట్రంలో ₹18 వ్యాట్, ఎక్సైజో $15, మళ్ళీ కస్టమ్ డ్యూటీ పేరుతో కొంత, అన్ని కలిపి తడిసి మోపుడు అవుతుంది అత్త. పెట్రోల్ రేట్ 60% ట్యాక్స్ లే అత్త. ఇప్పుడున్న క్రూడాయిల్ రేటుకి ట్యాక్స్ తీసేస్తే ₹32 లీటర్ పెట్రోల్ వస్తుంది అత్త. ఎప్పుడు తాత నీకు ఇచ్చేసిన బంకుకి ఫ్రీ పెట్రోల్ కోసం వచ్చానంటే ఆ వ్యాట్ల ఎక్సైజులు కట్టలేకే అత్త, ఆ వ్యాట్ల ఎక్సైజులు కట్టలేకే. ఇక వేరే బంకులో కొనడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. వీలైతే మొత్తం, లేదంటే సగం, ఎంతో కొంత రేట్ అయితే తగ్గించత్త. దయచేసి తగ్గించు, దయచేసి తగ్గించు.